హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు బ్రిక్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు విబిసి బ్రిక్, ఇది కరీంనగర్లో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ లీడింగ్ బ్రిక్ కంపెనీ. సో ఇక్కడ బ్రిక్ ఒక రెండు మూడు రకాలుగా మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ బ్రిక్ స్పెషాలిటీ ఏంటంటే బ్రిక్ హైట్ ఎక్కువగా ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది, బ్రిక్ హైట్ పెద్దగా ఉంటుంది. సో కొన్ని రకాల బ్రిక్ హైట్ ఇంత హైట్ రాదు. బ్రిక్ హైట్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం గోడ కడుతున్నప్పుడు తక్కువ వరుసలు పడతాయి. బ్రిక్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు సేమ్ లెంత్ గోడకు ఎక్కువ వరుసలు పడే అవకాశం ఉంటుంది చిన్న బ్రిక్ సైజ్ తీసుకుంటే. సో బ్రిక్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల మనకు లైన్స్ తక్కువ రావడం వల్ల సిమెంట్ ఇసుక ఇవన్నీ కూడా తక్కువ పడే ఛాన్స్ ఉంది. అందుకే ఎప్పుడు కూడా బ్రిక్ సైజ్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. మళ్ళీ లైట్ వెయిట్ ఉండాలి, బ్రిక్ చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్రిక్ ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడేసినా కూడా పగలదు, అంత స్ట్రాంగ్గా ఉంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. లైట్ వెయిట్ గట్టిగా బ్రిక్ సైజ్ పెద్దగా ఉన్నట్టయితే మనకు బాగా సిమెంట్ అనేది కలిసి వస్తుంది, వర్క్ కూడా త్వరగా ఫినిష్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ లైన్స్ వాల్ పెట్టాలనుకున్నప్పుడు బ్రిక్ సైజ్ పెద్దగా ఉంటే వర్క్ త్వరగా ఫినిష్ అవుతుంది. ఎక్కువ లైన్స్ పెట్టడం వల్ల ఏమైందంటే టైం పడుతుంది, అలాగే మాల్ ఎక్కువ పడుతుంది, సిమెంట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి బ్రిక్ సైజ్ పెద్ద చూజ్ చేసుకుంటే మనకు వర్క్ త్వరగా ఫినిష్ కావడం జరుగుతుంది. సిమెంట్ ఇసుక ఓకేనా, లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి మార్కెట్లో మిగతా వాటికంటే ఇది ఒక 1,000 రూపీస్ ఎక్కువ ఉన్నా కూడా మనం దీన్ని చూజ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. దీన్ని ఆ 1,000 రూపీస్ అనేటివి మనకు మిగతా వర్క్ లోపల కలిసి వస్తుంది, వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది విబిసి బ్రిక్, లైట్ వెయిట్ ఉంటుంది. సో బ్రిక్ కూడా ఎలా ఉండాలంటే రెడ్డిష్గా మంచిగా ఖాళీ ఉండాలి, వైట్గా ఉండద్దు. బ్రిక్ ఎప్పుడు కూడా కొంచెం రెడ్ చాలా రెడ్గా బాగా కాలిన బ్రిక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా ఇది బాగా కాలింది, ఇది కొంచెం రెడ్గా ఉంది. వైట్గా మాత్రం ఉండకూడదు బ్రిక్ వచ్చేసి. సో ఇలా మనకేంటంటే పడేసినా కూడా ఆ బ్రిక్ పగలదు.